हाई फ्रेंड्स, ఈ ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి లవ్ యు సో మచ్. ఇది చెన్నై. శరత్ కుమార్ ఛాయా అనే దంపతులకు 1985 మార్చి 5న ఒక అమ్మాయి పుట్టింది. ఆమె పేరు వరలక్ష్మి. లక్ష్మి అనే పేరు చాలా మందికి తెలియకపోయినా జయమ్మ అంటే చాలా మందికి తెలిసి వస్తుంది. వరలక్ష్మి చిన్నప్పుడు ఎస్టి మైకెల్ అకాడమీ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకుంది. ఆ సమయంలో హీరో విశాల్ తండ్రి వరలక్ష్మి నాన్నగారితో ఒక సినిమా చేసేవాడు. ఆ సినిమా షూటింగ్ స్పాట్లో హీరో విశాల్ వరలక్ష్మి వచ్చేవారు. అలా వారి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. విశాల్కి అప్పుడు 12 సంవత్సరాలు, వరలక్ష్మికి 7 సంవత్సరాలు. ఇన్నాళ్ళకు వరలక్ష్మి తండ్రి ఛాయగారితో విడాకులు తీసుకున్నారు. వరలక్ష్మి తండ్రి దగ్గర పెరిగింది. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మైక్రోబయాలజీ చేసింది వరలక్ష్మి. ఆ సమయంలో యాక్టర్ అవ్వాలి అని ఆడిషన్స్కి ఫోటోలు డైరెక్టర్ శంకర్ గారికి పంపింది. శంకర్ గారి సినిమాలో తాను హీరోయిన్గా సెలెక్ట్ అయినా తన తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. మైక్రోబయాలజీ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు వరలక్ష్మి స్టడీని మాన్పించేశారు. కానీ తను స్టడీ కోసం స్కాట్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో చేరి బిజినెస్ మేనేజ్మెంట్ చేసింది. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈమె ముంబైలో అనుపమ యాక్టింగ్ స్కూల్లో చేరింది. అప్పుడే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ పోడాపోడి అనే సినిమాలో హీరోయిన్గా తిన్నను తీసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. కానీ మళ్ళీ డైరెక్టర్ ప్రొడ్యూసర్తో కలిసి శరత్ కుమార్ కుప్పించి మళ్ళీ షూటింగ్ని స్టార్ట్ చేశారు. 40 రోజులు షూటింగ్ తర్వాత మళ్ళీ షూటింగ్ ఆగింది. అప్పుడు హీరో విశాల్తో మదగజరాజు అనే సినిమాకు హీరోయిన్గా ఎంపికైంది వరలక్ష్మి. ఈలోగా పోడాపోడి సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యి 2012 నవంబర్లో ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమా యావరేజ్గానే ఉంది. కానీ ఆ తర్వాత మదగజరాజు షూటింగ్ అయ్యి సినిమా 2013 జనవరి 14లో విడుదల అయ్యింది. ప్రేక్షకులకు ఈ సినిమా చాలా మంచిగా అనిపించింది. తెలుగులో మిర్చి సినిమా కన్నడలో మాణిక్యం పేరుతో రీమేక్ అయింది. హీరో సుదీప్తో యాక్ట్ చేసింది వరలక్ష్మి. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత మలయాళంలో కసాబా సినిమాలో యాక్ట్ చేశారు వరలక్ష్మి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత హీరో విజయ్తో సర్కార్లో నటించింది. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. అలా తెలుగులో కూడా ఈమె పరిచయం అయింది. తెలుగులో తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ సినిమాలో నటించింది. ఈ సినిమా అంత పేరు సంపాదించకపోయినా తర్వాత క్రాక్ సినిమాలో జయమ్మగా నటించింది. ఈ సినిమా తర్వాత వరలక్ష్మికి చాలా పేరు వచ్చింది. ఆ తర్వాత నరేష్ సినిమా నాందిలో లాయర్గా నటించింది. వరలక్ష్మి తండ్రి ఛాయాతో విడాకులు తీసుకున్న తర్వాత 2013లో అలనాటి హీరోయిన్ రాధికను పెళ్లి చేసుకున్నారు. వరలక్ష్మి ప్రతిభకు ఒక విజయ అవార్డు, 2 అడిసన్ అవార్డులు, 3 సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులు, 1 ఆనంద్ వికెట్ అవార్డు సంపాదించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.